యేసయ్య కంటే పరిశుద్ధుణ్ణి, యేసయ్య కంటే నీతిమంతుణ్ణి, యేసయ్య కంటే యథార్థవంతుణ్ణి, జాలిగల ప్రేమగల వ్యక్తిని నువ్వు చూపగలిగితే ఈ బైబిల్ అక్కర్లేదు. యేసయ్య ఫారిన్ దేవుడు, ఇజ్రాయేల్ దేవుడు, ఆశాఖండంలో దేవుడు, ఆశాఖండానికి ఒక దేవుడు, మన దేశానికి ఒక దేవుడు ఉంటాడా? ఏమండి, మన దేశంలో నాలుగు వర్ణాలు ఉన్నాయి. నేను ఈ దేశ పౌరుణ్ణి, ఈ దేశాన్ని నేను ప్రేమిస్తాను. నేను నా తండ్రి పేరు అంజయ్య, మా పేరు మహాలక్ష్మి, మా తండ్రి రామ్ భక్తుడు. నా తండ్రి రాము భక్తుడండి, చాలా భక్తుడు ఆయన. రామైతండి, రామైతండి ఈ పాటికి నేను చెప్పిన అర్ధగంటలో నా తండ్రి దగ్గర ఉంటే 10 సార్లు ఉచ్చరిస్తాడు ఆయన నామాన్ని. కానీ నా తల్లి ఆర్సిఎం చర్చికి నన్ను తీసుకువెళ్ళింది, ఏసైని దగ్గర తీసుకువెళ్ళింది, చిన్నప్పుడే తీసుకువెళ్ళింది. నాకు ఏసై దొరికాడు. నా తండ్రి సారా మాలిపోయాడు, పాప జీవితాన్ని మాలిపోయాడు, చనిపోయాడు, చనిపోయాడు. ఒకవేళ నా తండ్రి ఆ దేవుడిని నమ్ముకున్నాడు, ఆ దేవుడు పూజారులు వచ్చి నా తండ్రికి ఎప్పుడైనా చెప్పారా? చెప్పారు. ఎందుకు చెప్పరు? ఎందుకు చెప్పరండి? తక్కువ కులం అని చెప్పకుండా దూరంలో కూర్చుంటారా? తక్కువ కులం వాళ్ళకి దేవుడి మార్గాన్ని చూపలేరా, చెప్పలేరా? వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని వాళ్ళు ఎందుకు చూపలేకపోయారు? మరి అది మంచి మార్గం అయితే వాళ్ళకు అనుకూలమైన వర్ణాలకి ఎందుకు చెప్పుకున్నారు? వీళ్ళందరూ ఎందుకు తోసిపారేస్తారు? మిమ్మల్ని అంటరాని వాళ్ళు, రావద్దు, అంటుకోవద్దు, ఎందుకు తోసివేశారు? కాబట్టి యేసయ్య వచ్చి పాపుల్ని చేర్చుకున్నాడు. వ్యభిచారుల్ని, దొంగల్ని, త్రాగుబూతుల్ని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని, కులహీనుల్ని, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని హక్కును చేర్చుకున్నాడు. అండి, అందరిని చేర్చుకున్నాడు ఆయన. ఆయన పుట్టించాడు కాబట్టి ఆ ప్రేమ ఆయనలోనే ఉందండి. ఎవరిలో ఉంది ఆ ప్రేమ? ఆయన కన్నాడు, ఆయన బిడ్డలు, ఆయన సృష్టి కాబట్టి ఆయనలో ఆ ప్రేమ ఉంది. కనుక రండి సమస్త జనులారా, నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగు చేతును అని ఆయనే పిలిచాడు. ఆయనే పిలిచాడు, ఆయనే పిలిచాడు. ఆయనే పరిశుద్ధుడు, పాపము లేనివాడు. కాబట్టి పాపములు క్షమించుటకు ఆయనకు ఒక్కడికి అధికారం ఉన్నది. ఎందుకు మారు మనసు? ఎందుకు ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు మనిషి మారాలి? తప్పకుండా మనిషి మారి తీరాల్సిందే. నువ్వు మార్పు చెంది తీరాల్సిందే. నీ జన్మ కర్మ పాపములు విడిచిపెట్టి నువ్వు తప్పకుండా మార్పు చెంది తీరవలసిందే. నువ్వు మార్పు చెందకపోతే దేవుని న్యాయ తీర్పులో నిలబడాలి, దేవుని న్యాయ తీర్పులో నిలబడాలి. న్యాయ తీర్పు ఒకటి ఉంది, అందులో నువ్వు నిలబడి తీరాలి. తప్పదు, తప్పదు. యోబు మారు మనసు పొందాడు, యోబు తీర్పును తప్పించుకున్నాడు. యోబు అంటాడు, నేను తిరిగి లేస్తాను, నా చర్మము చీకిపోయిన తరువాత, నా చర్మము చీగిపోయిన తరువాత నేను తిరిగి లేస్తాను. నా చర్మము చీగిపోద్ది, నేను చూస్తాను. ఎలా చూస్తాడు? అదే పునరుత్థానం. మృతులు లేపబడతారు. మరణం తరువాత ఏం జరుగుద్ది? ఏం జరుగుద్దండి? మరణించిన తరువాత ఏం జరుగుద్ది? వీళ్ళారా, మరణం అంటే అందరికీ భయమే. ఇంట్లో చావనివ్వరు. ఇల్లు కడతాడు, మంచి డాబా, మంచి పెంగుటిల్లు, మంచి రేకుల షెడ్డు వేసుకుంటాడు, మంచి ఏసీ భవనం నిర్మించుకుంటాడు. చనిపోబోయే టైంలో ఇంట్లో చావనెవరు? ఇది ఇంట్లో చచ్చితే ఇల్లు పాడు పెట్టాలి, ఇంటి కంప కొట్టాలి, ఇంటికి అరిష్టం. మరి ఇంట్లో చావక ఎక్కడ చావాలండి? గేదె ఎక్కడ షెడ్లో చావట్లేదా? దాని దొడ్లో చావట్లేదా? కోడి గూట్లో చావట్లేదా? ఏమండి, ఏది ఎక్కడ చేస్తుంది? ఇంట్లో చచ్చిపోతే అంటే బయట చచ్చిపోతే ఆడ ఆత్మ ఇంట్లోకి రాదా, దూరు రాలేదా? ఏంటి మాయా? ఏంటండి మాయా? ఎక్కడ చనిపోయినా, ఎక్కడ చనిపోయినా నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎలా చనిపోయినా, లేదా అగ్నిగుండములోకి వెళ్ళాలి, రెండే రెండు. అలా భయపెడుతుంది బైబిల్ అని మీరు అనుకోవద్దు. చాలామంది ఏమనుకుంటారండి, బైబిల్ భయపెడుతుంది, నరకం ఉందని చెప్పి భయపెడుతుంది. భయపెట్టడే కాదు ఇది. ఇంకో విధంగా నేను చెప్పాలంటే, మనుషుడా
ఈ వాక్యాన్ని వినుచున్నది ఎవరైనా సరే సహోదరి సహోదరుడా ఓ తప్పు చేయగానే నీలో ఉన్న కాన్షియస్ నీలో ఉన్న ఆత్మ మనసాక్షి ఎందుకు నిన్ను భయపెడుతుంది బైబిల్ భయపెడుతుందా నీ మనసు భయపెడుతుందా ఎందుకు భయపెడుతుంది నువ్వు చూసి కాపీ కొట్టావు డిగ్రీ పాస్ అయ్యావు నువ్వు డాక్టర్ అయ్యావు నువ్వు ఐఎస్ అయ్యావు లంచం ఇచ్చి ఐఎస్ అయ్యావు నువ్వు అవలేదా నువ్వు ఒక ఉద్యోగం సంపాదించావు నువ్వు ఇచ్చిన లంచమే నిన్ను భయపెట్టుద్ది నువ్వు పరీక్షలో చూసి కాపీ కొడుతున్నావు నిన్ను భయపెట్టుద్ది స్క్వాడ్ రాగానే భయంతో కుంచుంచిపోతావు ఎందును ఎందును ఓ బ్యాంక్ మేనేజర్ నువ్వు లంచం తీసుకున్నావు శాంక్షన్ చేసావు దొరుకుతావు నీ భయం ఎందుకు నీకు ఎందుకు నీ భయం ఎందుకు నీకు బైబిల్ భయపెట్టం కాదు దేవుడు ఊదిన ఆత్మ యథార్థమైన ఆత్మూదేడే నిన్ను పుట్టించినప్పుడు ఆ జీవాత్మలో ఉన్న ఆత్మ భాగం ఉంది ఒక భాగమేమో సైతానికి ఇచ్చావు ఒక భాగం సైతానికి ఇచ్చావు మంచి చెడు చెడ్డ భాగం సైతానికి ఇచ్చి పాపాన్ని ధైర్యంగా చేస్తున్నావు నీలో ఉన్న ఇంకొక భాగం అది నిన్ను మేలుకొల్పుతుంది అది నిన్ను భయపెడుతుంది నీకు తీర్పు ఉంది పాపం చేయొద్దు తప్పు చేయొద్దు బొంకవద్దు నిన్ను భయపెట్టేది ఎవరనుకున్నావు నీ అంతరాత్మ దాని పేరు అంతరాత్మ దాని పేరు దేవుడుదిన ఆత్మ ఆ ఆత్మ నిన్ను భయపెడుతుంది బైబిలేనా కానీ దేవుడు నీకు చెబుతున్నాడు ప్రాంగల దేవుడు చనిపోయిన తరువాత తిరిగి లేపబడిన తరువాత దేవుని ముందు నిలబెడతాడు దేవుడు నిలబెట్టిన తరువాత ఆ తీర్పులు అప్పుడేడుస్తావు అప్పుడేడుస్తావు అయ్యో అయ్యో అప్పుడు ఏడవక ముందే దేవుడు మానవుడిగా లోకానికి వచ్చి చెబుతున్నాడు ప్రేమగల దేవుడు తరుణం ఇస్తున్నాడు దేవుడు నీకు ఇచ్చిన తరుణం ఇది దేవుడు నీకు ఇచ్చిన సమయం ఇది దీనిని తృణీకరించుదువా పౌలు రోమా పత్రికలో రాస్తూ 2వ అధ్యాయములు పౌలు అంటున్నాడు 3వ వాక్యం అటి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా తృణీకరిస్తావా అనుగ్రహ ఐశ్వర్యం అనుగ్రహ ఐశ్వర్యము దాని పేరు గ్రేస్ కృప దాని పేరు కృప తృణీకరిస్తావా సహనమును దేవుడు సహనముతో చూస్తున్నాడు దీర్ఘశాంతముతో చూస్తున్నాడు ఓర్పుతో చూస్తున్నాడు ఇంకా దయ చూపాలి నౌహు దినాలలో దేవుని దీర్ఘశాంతం కనిపెట్టింది కనిపెట్టింది జనులు ఎలా ఉన్నారు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు ఉన్నారు నారు నాడుతూ ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పెళ్ళికి పడుతూ ఉన్నారు దేవుని మార్గాన్ని ఆలోచించారా లేదు దేవుడు తినమన్నాడు తినమంటం తప్ప త్రాగమన్నాడు త్రాగమంటమే తప్ప కాదు ఇల్లు కట్టుకోమన్నాడు ఇల్లు కట్టుకోమంటమే తప్ప కాదు పెళ్లి చేసుకోమన్నాడు పెళ్లి చేసుకోమంటమే తప్ప కాదు అదే పాపమా కాదు పెళ్ళిళ్ళు చేసుకోండి కానీ ఇవన్నీ నీకు ఇచ్చిన దేవుణ్ణి స్తుతించు స్తుతించు అక్రమమైన పెళ్ళి కాదు అక్రంగా ఇల్లు కట్టడం కాదు అక్రంగా సంపాదించడం కాదు అక్రమమైన సంపాదన కాదు ఇప్పుడు కోట్లు 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 ఎలా సంపాదిస్తున్నారండి నిజంగా ఎలా సంపాదించావు అక్రంగా అన్యాయం చేసి అధిక వడ్డీ లంచం తీసుకొని కబ్జా చేసి అన్యాయంగా కాంట్రాక్టులు చేసి న్యాయంగా చేయవలసింది చేయకుండా ఎలా సంపాదించావు ఎలా సంపాదించావు అన్యాయంగా సంపాదించావు పాపం చేసి సంపాదించావు దేవుని దీర్ఘశాంతం ఉంటుంది మారు మనసు పొందు మారు మనసు పొందు అప్పుడు ఆ దినాల్లో మారు మనసు పొందింది ఎవరు నవహో ఆయన భార్య ఆయన కొడుకులు ముగ్గురు ఆయన కోడళ్ళు ముగ్గురు నవ్వుతో దేవుడు చెబుతున్నాడు నీవే నీతిమంతుడిగా ఉన్నావు నా ఎదుట ఆయన ఒక్కడిని బట్టి ఆ కుటుంబం అంతా
దేవుణ్ణి ఎరిగారు. వాడ కట్టుకోమన్నాడు దేవుడు, వాడ కట్టుకున్నారు. ఆ వాడలు 6 నెలలు దాచబడ్డారు. 40 రోజులు వర్షం ఆకాశ తుమ్ములు విప్పబడిని, ఆకాశ తుమ్ములు కింద అగాధ జలములు ఓటలు బయటకు వచ్చినాయి. ఆకాశ తుమ్ములు విప్పాడు, గొప్ప పర్వతాలు మునిగిపోయినాయి, మానవులందరూ చనిపోయారు, లోకమంతా మునిగిపోయింది. ఒక్క నరుడు బ్రతకలేదు, సమస్తము తుడిచిపెట్టబడింది. నోహు బయటకు వచ్చాడు, ఆయన కొడుకులు బయటకు వచ్చారు. పిల్లారు, ఆ సంతానమే ఇప్పుడు లోకములో ఉన్న ఆ ముగ్గురు కొడుకుల సంతానమే లోకమంతా. కులాలు లేవు, కులాలు మనుషులు పెట్టుకున్నారు, ఈ కులములన్నీ మానవులు పెట్టుకున్నారు. ఒకే ఒక కులం, మానవ జాతి, మానవ కులం. మానవులు అందరూ మానవు. నీ బ్లడ్ అదే, వాడి బ్లడ్ అదే, నీ గుణం అదే, వాడి గుణం అదే. నువ్వు దొంగతనం చేస్తావు, ఏ కులమైనా వాడు దొంగతనం చేస్తాడు. నువ్వు అబద్ధం ఆడతావు, వాడు వాడతాడు. నిజంగా నీ దగ్గర కులం అయితే నువ్వు అబద్ధం ఆడకూడదు కదా. నీ శ్రేష్టమైన పుట్టుకైతే నువ్వు దొంగతనం చేయకూడదు కదా. నీకు అసూయ ఉండకూడదు కదా. నీకు ద్వేషం ఉండకూడదు కదా. నీ కలహం ఉండకూడదు కదా. ఉండకూడదు కదా నీకు. నీలో పక్షపాతం ఉండకూడదు కదా. నీలో అక్రమం ఉండకూడదు కదా. ఎందుకుంది? కాబట్టి నువ్వు కూడా పాపపు కులమే. అర్థం చేసుకుంటే అందరూ పాపులే, మానవులందరూ పాపులే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నారు. పిల్లారా, చనిపోయిన తరువాత మానవులందరూ తిరిగి లేబడతారు. ఇలాగా దేవుడు కృప, దేవుడు కార్యం నీ వద్దకు వచ్చేం చెబుతుంది. మారు మనసు పొందు. దేవుని అనుగ్రహము, దీర్ఘశాంతము నేను బతివులాడుకుంటుంది. మారు మనసు పొందుతావా, పొందవా? మారు మనసు నీకు అక్కర్లేదా? దేవుడు నీకు మారు మనసు ఇస్తాడు, నీ మనసు మారుస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు. అది నీ అంత నువ్వు మార్చుకునేది కాదు, నా అంత నేను మార్చుకునేది కాదు. అది నూతన హృదయము నీకు ఇచ్చేదను ఆయన ఇస్తాడు. ఇది పాస్టర్ గారు ఇచ్చేది కాదు, ఇది ఒక సేవకుడు ఇచ్చేది కాదు, ఇది ఒక బిషప్ ఇచ్చేది కాదు, ఇది ఒక పోపు ఇచ్చేది కాదు, ఇది ఏదో నీళ్ళలో మునిగితే వచ్చేది కాదు, ఇది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. ఇది నూతన హృదయము నేను నీకు ఇస్తాను. ఎలా ఇస్తాడు? నీ పాత హృదయాన్ని. అందుకే ఇదివరకు మేము ప్రార్థన వెళితే ప్రియ యేసు నిర్మించితివి, ప్రియ మారన హృదయం మొదమారవశించునా, హృదయాంతరంగమునా నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి. ఆ రోజుల్లో పాడేవాడు, ఇప్పుడన్నీ ఏవేవో పాటలు వచ్చేసింది. ఏ పాప మెరుగని యో పావన మూర్తి అని పాడి ఏడ్చుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అపరాధిని ఏసయ్యా, సిలువే నా శరణాయనురా. ఇప్పుడు కొత్త పాటలు పాడండి, పాత పాటలు పాడండి, కానీ పాప జీవితాన్ని చూపించే పాటలు మరుగైపోయింది, మరుగైపోయింది. నా రక్తముతో కడుగుతాను, హిమము కంటే తెల్లగా దావీదు అడిగాడు. మన హృదయం ఎలాంటిది, ఎలాంటిది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. సహోదరి అని అనుకుంటున్నావు, సహోదరి నేను మంచి అగ్రకులంలో పుట్టాను, నా హృదయం మంచిది, నేను బాగుగా చదువుకున్నాను, నా హృదయం చాలా మంచిది, నాకు చాలా ఆస్తి ఉంది, రిచ్ నేను, నా హృదయం చాలా మంచిది, నేను ఏదో హై బోర్న్, నేను ఉన్నత కులంలో పుట్టాను, నేను ఫారినర్, నేను ఒక అమెరికన్ని, లేకపోతే నేను ఒక ఇటాలియన్, నేను ఒక యూకే వాడిని, లేక ఒక రష్యాన్ని, ఒక ఫ్రెంచ్ వాడిని నేను కావచ్చు. నీవు పాపాత్ముడు, నువ్వు పాపివి అని ఎవరు చెబుతున్నారు? ఎవరు చెబుతున్నారో తెలుసా? డూ యు నో ఇట్?
ఎవరు చెబుతున్నారు నీకది? దేవుడు చెబుతున్నాడు. సరే దేవుడి మాట నమ్మనంటావు, దేవుడి మాట నమ్మను, బైబిల్ తప్పు అంటావు, నీ హృదయం చెబుతుంది, నీ కాన్షియస్, నీ మనస్సాక్షి చెప్పట్లేదా? చిన్నప్పుడు గోళీలు దొంగతనం చేయలేదా? పెన్నులు దొంగతనం చేసేవాలేదు? అమ్మ దగ్గర బాబు దగ్గర డబ్బులు కాజేసేవలేదా? బడికి వెళ్తున్నానని 5 రూపాయలు ఇమ్మని పుస్తకం కొనాలి 5 రూపాయలు. నేను మా అమ్మను 5 రూపాయలు అడిగి పెన్ను కొనుక్కోడు. పెన్ను 5 రూపాయలు అవ్వదు అప్పుడు, పావలా బేడ అన. నేను 5 రూపాయలు అన్నా మా అమ్మతో. నువ్వు వాడలేదు, అబద్ధం వాడలేదా? చిన్నప్పుడు తిరగై తిరగై అమ్మ దగ్గర అబద్ధం, నాన్న దగ్గర అబద్ధం, ఏమండి చేతుడి దగ్గర అబద్ధం, పంతులు గారి దగ్గర. సెలవు సీటు ఎలా పెట్టావు నువ్వు? సెలవు సీటు ఎలా పెట్టావు బాబు నువ్వు? జ్వరం రాపోయినా ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ రాసావు సెలవు సీటు, దొంగ సెలవు సీటు. ఎందుకు 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 రాసావు? సినిమా పోవటానికి. ఇవన్నీ అబద్ధాలు కదా, అబద్ధం. ఎలా ఆడినా సరే అబద్ధమే. ధర్మరాజు అబద్ధం ఆడినందుకు ముందెళ్ళి నరకం చూపించాడని ఆ గ్రంథంలో నేను చదివాను. అశ్వత్థ మత కుంజరహ అన్నందుకు, నెమ్మదిగా అన్నందుకు చూపించాడు. ఒక క్షణమైనా నిమిషమైనా అబద్ధం అబద్ధమే, అబద్ధం అబద్ధం. అయితే బైబిల్ అబద్ధంలో అబద్ధానికి నరకం చాలు. అందులో అబద్ధం అయినా రిలీఫ్ ఏమి ఉందేమో, కానీ బైబిల్లో మాత్రం లేదు. పండు తిన్నా నరకమే. ఒక్క అబద్ధం, ఒక్క దొంగతనం, ఒక్క మోసం, ఒక్క స్త్రీ పాపం, ఒక్క అన్యాయం, ఒక మర్డరు, ఒక్క పాపానికి కూడా అంతే జడ్జిమెంట్. నరకమే, అగ్నిగుండమే, అంతే. 10 అక్కర్ల 100 అక్కర్ల 1000 అక్కర్లేదు అక్కర్లేదు. అందుకే ఈ హృదయాన్ని నీకు ఇస్తా, కడుగుతా, నా రక్తముతో కడిగి ఒక నూతన హృదయం. యేసయ్య కడుగుతానంటే నేను మంచివాడిగా చేస్తానంటున్నాడండి. నీకొద్దా, నేను ఒక మంచివాడిగా చేస్తాను. ఏమండి బైబిల్ వద్దంటున్నారండి చాలామంది? నిజంగా హరిజనులు అని పేరు పెట్టారు, హరికి పుట్టారంట వీళ్ళు. హరి జనులు ఆయన మన గ్రంథాల ప్రకారం దేవుడు, ఆయన పుట్టారు. మరి ఆయనకి జనులు అన్నప్పుడు మంచిగా చూడవచ్చు కదండి, మంచిగా చూడవచ్చు. ఏం చూస్తున్నారు మరి? మంచిగా మంచివాడిగా చేస్తాను. యేసయ్య వచ్చింది ఎందుకంటే నేను దొంగల్ని దొరలుగా చేస్తాను. అక్కర్లేదా? వ్యభిచారి పతిత వేశ్యల్ని మంచివాళ్ళుగా చేస్తాను, రౌడీల్ని నరహంతకుల్ని. స్టోర్టపురంలో దానిలే గారి పరిచర్య ద్వారా సెటిల్మెంట్ ఎరుకులు వాళ్ళు ఎంతమంది, ఎంతమంది అండి? ఒకచోటే కాదు, గ్రామాల్లో పట్టణాల్లో ఎంతమంది త్రాగుబోతులు, ఎంతమంది మారుతున్నారు. మారిన వాళ్ళని పట్టుకొస్తావు కానీ ఎంతమంది మార్పు చెందుతున్నారు, ఎంతమంది అన్యాయస్తులు, లంచగుండులు, దోచుకునేవాళ్ళు. నేను ఒక వైశ్య సహోదరుడు సాక్షి ఉన్నాను వైజాగ్. ఆయన చాలా అన్యాయం అక్రమ వ్యాపారాలు చేశాను, పేరు కూడా మర్చిపోయిన బుక్ చదివాను. దేవుడు ఆయన కనపడి మార్చాడు. పావలాలు సాక్ష్యం చెప్పాడండి, ఎన్ని పావలాలు దాచాడో కూడా చెప్పాడంట ఆయనకి దేవుడు. అంత నిజమైన దేవుడు అని ఆయన బుక్ పేరు కూడా మర్చిపోయాను నేను. మంచివాళ్ళుగా చేయటానికి యేసయ్య వస్తే గవర్నమెంట్కి మంచిది కాదా? ఏ సోదరుడా, గవర్నమెంట్కి మంచి కాదా? ఇది మతమా? గవర్నమెంట్కి మంచి కాదా? ఒక నాస్తికుడు నన్ను అన్నాడు, దేవుడు లేడని లేని దేవుడిని చెప్పి మీరు మోసం చేస్తున్నారు, మోసం చేస్తున్నారండి. సుమారు మా ఇద్దరికి 2 గంటల పైన డిస్కషన్ జరిగింది ఆర్థిక సమతా మండలిలో. ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు. డిస్కషన్ జరిగింది. నేను చెప్పాను, ఏం చెప్పానంటే నేను దేవుడు లేడు అని అనను, ఉన్నాడు. కానీ మీ వాదన ప్రకారమే
కాసేపు లేడు అనుకుందాం. నేను దేవుడున్నాడని నమ్మి మమ్మను తిట్టిన పాపాలు, మా నాన్న ఎదురు వెళ్ళి దూషించిన పాపము, నా స్నేహితులకి అన్యాయం చేసినవి, ఒక స్త్రీకి దుర్మార్గం చేసినవి, కంకులు కోసుకొచ్చాను, చెరుకులు నరుక్కొచ్చాను తోటల్లోకి, కోళ్ళు దొంగతనం చేసిన దానిలో పాలు పంపులు పొందాను, ఇవన్నీ ఒప్పుకున్నా, తప్పులు చెప్పాను, మంచిగా జీవిస్తున్నాను అటువంటి పాపాలు లేకుండా. ఇప్పుడు నా వలన నా ఇంటికి మంచి, నా గ్రామానికి మంచి, నా దేశానికి కూడా మంచి, నా వల్ల నష్టమేం లేదు కదా. ఏం నష్టం? ఇప్పుడు ఎవడో నన్ను తిట్టినా నేను గబాలను చంపేస్తారా నరికేస్తారా రేయ్ అంటే మీదకి వెళ్ళను, అన్ను వెళ్ళను. వాడు అన్యాయంగా అన్నా వెళ్ళను, లేకపోతే నన్ను కొట్టినా అన్యాయం కొట్టినా వెళ్ళను. దేవుడు నాకు ఓర్పు సహనం ఇచ్చాడు. ఇప్పుడు దీనివల్ల నాకు నష్టమేంటి? నష్టమేంటి? నా భార్య బిడ్డలను ప్రేమించుకుంటా, నా ప్రక్కన ఉన్న వాళ్ళని ప్రేమించుకుంటా, నష్టమేంటి? రెండవది, నేను పాపం మానుకున్నందువల్ల సినిమా డబ్బులు నాకు ఆదా? నేను సినిమా అఖిలేన్ హాజర్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. గుడివాడ వెళ్ళేవాడిని, బందరు వెళ్ళేవాడిని, నా స్నేహితుల నుంచి వెళ్ళేవాడిని అండి. ఎరంగలాగా టూరింగ్ టాకీస్కి పోయేవాడిని, కొల్లూరులో టూరింగ్ టాకీస్, ఘంటసాల టూరింగ్ టాకీస్లు పోయేవాడిని. ఇవన్నీ ఆదా కదండి. నాకు కళ్ళు అలవాటు లేదు, కానీ నా స్నేహితులు బలవంతం చేస్తే తాగే ఒక కళ్ళు అలవాటు ఉంది. ఆ గ్లాసులన్నీ డబ్బు అంతా నాకు ఆదావే కదా. ఏ బ్రదరు, ప్రార్థన చేస్తే లాసా ప్రాఫిటా ఏంటి? బ్రాంది ప్యాక్ అలవాటు, నీ గ్యాంబ్లింగ్ ఉంది, నీకు లాభం కదా. ఒక అమ్మాయి జోలు తీవు, నీ భార్య సంతోషిస్తుంది, లేకపోతే ఇంట్లో భార్యను బాధ పెట్టి పరాయి స్త్రీ వెంట తిరుగుతావు, ఆ అమ్మాయి కుమిలి 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 వేదన పడుద్ది, మీ ఇద్దరికి తగాదాలు అవుతాయి, వ్యాధులు వస్తాయి, కాపురాలు చెడిపోతాయి. లేదా నిన్ను ఎవడో చంపేస్తాడు, నన్ను ఎవడో చంపేస్తాడు, లాభమా నష్టమా? దొంగతనానికి వెళ్ళావు, దొరికావు, షూట్ చేసి పారేస్తారు, చిత్తగుడ్డి ఎలగొడతారు, చచ్చిపోతావు కదా. కాబట్టి పాపం మానందువల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి? నేను ఆ నాస్తికుడితో వాదించే, నేను పోలీసులకు రిస్క్ ఉండదు కదండి. రూల్ ప్రకారంగా కట్టాల్సి కడతావు, పన్ను చెల్లిస్తావు, ప్రభుత్వానికి ఎగ్గొట్టావు, కరెంటు బిల్ సరిగ్గా కడుతున్నావా, సేల్స్ ట్యాక్స్ కడుతున్నావా, ప్రార్థన చేసి నిజంగా ప్రార్థన చేసి ఏ బిడ్డైనా కడతాడు, వృత్తి ట్యాక్స్ కడతాడు, లంచాలు తీసుకోడు. మా ప్రార్థన చేసే చాలామంది క్రైస్తవులు దొంగోళ్ళే, కిలాడోళ్ళే, అన్యాయస్తులు, అక్రమస్తులు, ప్రార్థన ప్రార్థనే, లంచం లంచం, ప్రభుత్వాన్ని ఎగ్గొడతారు, అధిక వడ్డీలు, అక్రమ సంపాదన సంపాదన. నువ్వు కలెక్టర్ అయినా సరే క్రిస్టియన్, ఒక రూపాయి సంపాదించు గుర్తుంచుకో. యు మే బి ఏ ప్రైమ్ మినిస్టర్, యు మే బి ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా, అమెరికా, నీ కలిగిన దాంతో తృప్తి చెందు అంతే. ఏసఐ చెప్పింది, నువ్వు బిషప్, నువ్వు పోప్, యు మే బి ఏ రెవరెండ్, ఫారిన్ డబ్బు కోసం జిమ్మిక్కులు ఫోటోలు తీయటం వ్యాపారం అయిపోయింది, ఇదంతా బిజినెస్సా? బిజినెస్ ఇదంతా జనాన్ని చూపించి. ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళు ఏం చేయాలి? ముందు పెట్టి జనాన్ని చూపించండి, నా కోసం పార్ట్లుగా జనం ఓ వచ్చినట్టు చూపించండి, పడిపోయినట్టు చూపించండి, చేయి పెట్టగానే జూ అనగానే చూపించండి. జిమ్మిక్కులు మీరు చేయొద్దు, దయచేసి, మీకు కూడా న్యాయం కాదు అది. రియల్గా తీయండి వాస్తవాలు. మన దేవుడు సత్యవంతుడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు శక్తివంతుడు. నేను ఆ నాస్తికుడితో చెప్పాను, రూపాయి పనికిళ్ళు తెచ్చుకుంటాను నాకు సరిపోద్ది, అది వరకు విలాసాలకి, అక్రమైన వాటికి, అక్రమ సంపాదన, అక్రమైన వాటికి. కోడి పందాలు పరిగెత్తావు, ఎడ్ల పందాలు పరిగెత్తావు, గుర్ర పందాలు పరిగెత్తావు, ఏం చేస్తున్నావు జీవితం అంతా? నాకు నష్టమా? ఇప్పుడు చెప్పు,
చనిపోతాను, మీరు చనిపోతారు సార్, నేను చనిపోతాను. ఒకవేళ అక్కడ పరలోకం లేదు, నాకు వచ్చిన లాస్ ఏమీ లేదుగా. ఏమి లాస్ నాకు? నాకేమి లేదు. కానీ ఉంటే ఉంటే ఉన్నది. అప్పుడు ఆ నాస్తికుడు నాకు చెప్పిన మాట, నేను నష్టపోతాను. నేను నష్టపోతాను. భక్తి వల్ల ఎంత లాభం ఉందో తెలుసా? శాంతి ఉంది బ్రదరు. శాంతిలాగే కదండి గుట్టకాలు మింగేది. గుట్టకాల కారణమేంటి? స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకోవడం కారణమేంటి? ఎందుకు మింగుతున్నావు? అదేమంటే టెన్షన్, టెన్షన్ అంటావు. ఎందుకు మింగుతున్నావు అయ్యా నువ్వు? దేని మింగుతున్నావు? మాటి మాటి కిళ్ళీలు మింగుతున్నావు, రకరకాల వింత వింత పనులు చేస్తున్నావు. నీకు శాంతి ఏది? నెమ్మది ఏది? ఏది నీకు? నీ పాపంలో నీకు నెమ్మది లేదు, లేదు, లేదు. ఆ నాస్తిక సహోదరుడు ఒప్పుకున్నాడు. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం నీకు ఇస్తా. న్యూ హార్ట్ ఐ విల్ గివ్, న్యూ నేచర్, నూతన స్వభావం నీకు ఇస్తాను. స్వభావం నీకు ఇస్తాడు. ఒకప్పుడు మన స్వభావం ఏంటి? నాకు ఒక ఇంట్లో కూటం, ఒక తల్లి గాడిలు పట్టుకొచ్చింది. ఈ వాక్యాలు రాస్తున్నారు ఇద్దరు బ్రదర్ల యొక్క టైం 7 గంటల టైం. 7 గంటల టైంలో వాళ్ళు ఇక్కడ వాక్యాలు రాస్తున్నారు. ఆ రోజు నాకు ఉపవాసం. మా అమ్మాయి పిలిచింది, నాన్నగారు గాడిలు పట్టుకొచ్చింది, ఆ బిడ్డ పేరు చెప్పింది. నేను వెళ్ళాను. నా ప్లేట్లో 6 గారెలు పెట్టుకున్నాను, చిన్న చిన్నగా ఉన్నాయి, చిన్న చిన్నగా అంటే ఒక మాదిరి సైజులో. వాళ్ళిద్దరికీ చెరుకు 2 గారెలు పెట్టాను, చట్నీ పెట్టుకున్నాను. మా అమ్మాయి ఉంటుంది, నాన్నగారు ఉదయం, ఆ రోజు శనివారం ఉదయం, మీకు టిఫిన్ కావాలి అని అంది. ఆమె గారెలు తీసుకున్నాను. పైకి వస్తా అనుకున్నాను, వాళ్ళకేమో 2 2 ఇద్దరికి, నాకేమో 6 అనుకుంటా. నేను వాళ్ళకి ఇక్కడ పెట్టి నేను పైకి వెళ్ళిపోయాను, వెళ్ళిపోయాను. కానీ నా మనసు ఒప్పుకోలేదు. మళ్ళీ తిరిగి వచ్చి చెరుకు గారి పట్టుకొచ్చారు. నాకు ఎన్ని అడ్డు పెట్టుకున్నామని తెలుసని? 4. వాళ్ళది 3 3. నూతన స్వభావం ఇస్తాడు దేవుడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దండి? తిరిగి లేబడతావు. ఎవరు లేబడతారు? ముందు నీతిమంతులు మొదటి పునరుత్థానం లేబడతారు, తరువాత అందరూ లేబడతారు. ఆ పునరుత్థానం గురించి ఇప్పుడు చెప్పడానికి నాకు టైం చాలదు. కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దు నేను క్లుప్తంగా చెబుతాను, నేను ముగిస్తాను. తీర్పు ఉంది. ఆ తీర్పులో జీవగ్రంథంలో పేరుంటే పరలోక పట్టణంలోకి వెళ్తావు. అందులో పేరు లేకపోతే నువ్వు అగ్నిగంధకములతో మండి గుండములోకి వెళ్ళిపోతావు. అగ్నిగంధం మందు గుండములు యుగయుగములు సాతాను ఉంటాడు. అక్కడ అబద్ధ ప్రవక్త ఉంటాడు, క్రోడ మురగ అంచక్రీస్తుంటాడు. యుగయుగములు బాధించబడతావు. కోటాను కోట్ల సంవత్సరాలైనా బయటకు రాలేవు. ఆ జీవితం కావాలా? మారు మనసు పొందితే పరలోక రాజ్యములు తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచిన పట్టణములు, ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధపరిచిన పట్టణములు, పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్న పట్టణములు యుగయుగములు సంతోషముతో ఆనందముతో అక్కడ ఆకలి దప్పికొండదు, పెళ్ళిళ్ళు ఉండవు, యుగయుగములు ఉంటావు. అటు కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. దయగల తండ్రి, మరణము తరువాత భయంకర తీర్పు ఎదుర్కోవలసి ఉన్నది. పరలోక రాజ్యములో ప్రవేశమా, అగ్నిగుండములోకి ప్రవేశమా? దేని కోరుకుంటారు? వినుచున్న వారికి నేను విడిచిపెట్టాను. నువ్వు ప్రతి బిడ్డను పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచండి. నన్ను, నా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన సహవాసాన్ని, అలాగే మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న బిడ్డలందరినీ కూడా నిత్య రాజ్యం కొరకై సిద్ధపరచండి. అగ్నిగుండంలోకి ఎవరు వెళ్లకుండా ప్రతి ఒక్కరికి గ్రహింపు, బుద్ధి, జ్ఞానము, పశ్చాత్తాపము దయచేయండి. ప్రభు యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.